సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి బీసీసీఎల్ అధ్యక్షులు రామన్న పాత్ర, ఈరోజు మనందరికి తెలిసిన విషయమే, సావిత్రిబాయి పూలే మరి అప్పట్లో చాలా ఎనుకబడిన బలహీన వర్గాలు అందరూ కూడా ఆర్థికంగా సామాజికంగా మరి ముఖ్యంగా ఎడ్యుకేషన్ అన్నది చాలా అవసరం. ఆ మూడు రంగాలలో అభివృద్ధి జరిగితేనే ఈ దేశం అభివృద్ధి జరిగినట్టు భావించి అప్పట్లోనే ఎంతో చైతన్యవంతులు చేసి మహిళలందరూ కూడా ముందుకొచ్చి చదువుకోవాలి, వాళ్ళ కాళ్ళ మీద నిలబడే విధంగా పోరాటం చేయాలి. ఖచ్చితంగా అప్పుడే మహిళా సాధికతతో పాటు ఈ రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి జరిగినట్టు అని చెప్పేసి భావించి అప్పట్లోనే ఎంతో చైతన్యం తీసుకొచ్చే ఒక గొప్ప నాయకురాలు ఆమె. ఈ రాష్ట్ర అభివృద్ధి జరిగినట్టు భావించి 56 బీసీ కార్మికులను ఏర్పాటు చేసి